కనిగిరి సర్కిల్ కార్యాలయం వార్షిక తనిఖీ అనంతరం కనిగిరి సర్కిల్ పరిధిలో సివిల్ వివాదాలు మరియు రౌడీ షీటర్స్పై సర్కిల్ అధికారులతో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని భూ వివాదాలు మరియు సివిల్ సమస్యలు తీసుకున్న చర్యలపై పోలీసు అధికారులను ఎస్పీ ఆరా తీశారు. సర్కిల్లోనే 3 పోలీస్ స్టేషన్లలో కేసులను రౌడీ షీట్ల కేసులను ఓపెన్ చేశారు. ఆయా కేసుల యొక్క స్టేటస్, దానివల్ల విక్టమ్కు ఏమన్నా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయా తదితర కేసులను తీసి కులంకుశంగా అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటుగా ప్రతి మండలంలో ఉన్నటువంటి ల్యాండ్, సివిల్ కేసుల గురించి కూడా విచారించి ఇప్పుడు ప్రస్తుతం వాటి యొక్క స్టేటస్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో భూ తగాదాలు, వివాదాలు, రాజకీయ గొడవలు, కుటుంబ తగాదాలు, పాత కక్షలు, ఆర్థిక వివాదాలు మరియు ఇతర విషయాలపైన సుమారు 700 రకాల ఇష్యూస్ గుర్తించి అవి క్రిమినల్ నేరాలుగా పరిగణించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ తగ్గిస్తున్నామని ఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో దర్శి డిఎస్పీ నారాయణస్వామిరెడ్డి, డిఎస్బీ డిఎస్పీ బి మర్యాదాసు, కనిగిరి సిఐ బి పాపారావు, కొండేపి సిఐ ఎం శ్రీనివాసరావు, పామూరు సిఐ కె శ్రీనివాసరావు, సర్కిల్ ఎస్ఐలు డి ప్రసాద్, కృష్ణపావని, నాగేశ్వరరావు మరియు ఎస్పి సిసి నారాయణ పాల్గొన్నారు. చూడొచ్చు, ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ మీరు వైజాగ్ లో క్రైమ్ చేశారు కనిగిరి పోలీస్ కి తెలియదు. ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. వైజాగ్ లో కూడా క్రైమ్ చేస్తే మీ క్రైమ్ హిస్టరీ కనిగిరి కూడా వస్తుంది. సో ఇప్పుడు డోంట్ టేక్ రిస్క్ అబౌట్ దీస్ థింగ్స్. 18 ఇయర్స్ తర్వాతనే చేయాలి ఏదో చే వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ అది కూడా కన్సెంట్ అండ్ రెస్పెక్ట్తో పాటు చేయాలి. ఒక అమ్మాయికి ఇష్టం ఉండకపోతే మీరు ఆమె చేతి పట్టుకోవడం ఇలాంటివి చేయడానికి లేదు. సో మై వార్నింగ్ టు ఆల్ బాయ్స్ అండ్ మై మెసేజ్ టు ఆల్ గర్ల్స్, మీరు మౌనంగా ఉండడానికి లేదు. ఎనీ పర్సన్ మీకు హ్యారెస్ చేస్తే, మీ మీద కమెంట్స్ చేస్తే, మీకు అన్కంఫర్టబుల్ ఫీల్ చేసేస్తే మీరు ఓపెన్గా రావాలి. ఇఫ్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ కమింగ్ టు పోలీస్ స్టేషన్ విచ్ మైట్ బి ఫార్ అవే మీ విలేజ్ నుంచి దూరంగా ఉంటే, మీరు మహిళా పోలీస్ దగ్గర వెళ్ళండి. మీ సచివాలయంలో ఒక మహిళా పోలీస్ ఉంది, ఆమె దగ్గర వెళ్ళి ఆమెకి చెప్పండి. ఆర్ మీ దగ్గర దిశ యాప్ ఉంది, ఇప్పుడు ఒక కొత్త యాప్ ఉంది, అది బటన్ ప్రెస్ చేస్తే పోలీసు వెంటనే మీ దగ్గర వస్తారు. సో మీరు భయపడడానికి లేదు. ఇలాంటి ఎనీ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ స్పీక్ అప్, పోలీస్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. మేడం, ఈ జిల్లాలో రౌడీ సీటర్లు ఉన్నాయి కదా, హైకోర్టు కూడా కొంతమంది రౌడీ సీటర్ని సెత్తేయమని చెప్పి కూడా గైడెన్స్ ఏదో ఇచ్చారన్న, ఇప్పుడు రౌడీ సీటర్ల మీద ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక ఫ్రెష్ జడ్జ్మెంట్ వచ్చింది అప్పటి తర్వాత. సో రౌడీ సీటర్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది. మనం వాళ్ళ మీద సర్విలెన్స్ పెడతాము, వాళ్ళ యాక్టివిటీ మానిటర్ చేస్తాము. సో ఇట్ విల్ కంటిన్యూ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కొంతమంది తీయడం జరిగింది బికాస్ ఆఫ్ సమ్ హైకోర్ట్ ఆర్డర్స్, బట్ చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు తీయలేదు. సో వీ విల్ కంటిన్యూ టు మానిటర్, కొత్తది కూడా ఓపెన్ చేస్తాము. మేడం, ఇప్పుడు వికలాంగుల యాక్ట్ ఉంది కదా, వికలాంగుల యాక్ట్ చట్టం ప్రకారం వికలాంగులను అవమానించిన వాళ్ళని జైలు పంపించే యాక్ట్ వచ్చింది. దీని గతంలో ఎస్పీ గారు గ్రీవెన్స్ సెల్లోని ఏర్పాటు చేశారు వికలాంగుల కోసం. అంటే వికలాంగులు దూర ప్రాంతం మన జిల్లా నుంచి మండలాల నుంచి రాలేక ఎస్పీ ఆఫీస్కి, మీరు వచ్చిన తర్వాత అది చేయలేదు. దాన్ని అది యాక్చువల్లీ ఇలాంటి ఉంటే నా సజెషన్ ఉంది, మీరు మీ మహిళా పోలీస్ దగ్గర వెళ్ళండి, ఇంత దూరం రావడం అవసరం లేదు. మహిళా పోలీస్ దగ్గర వెళ్ళి మీరు చెప్తే వాళ్ళు నాకు మండే రోజు చెప్తారు. ఎవ్రీ మండే నేను మహిళా పోలీస్ కూడా చేస్తున్నాను. అంటే గతంలో ఎస్పీ గారు డైరెక్ట్గా వికలాంగులకి గ్రీవెన్స్ అన్ని ఏర్పాటు చేసి ఆయన చేశారు మేడం. అంటే అక్కడికి రాకుండానే స్టేషన్ దగ్గర కానీ నేను డైరెక్ట్గా ఫోన్లో కానీ చేసి చేశారు. ఓకే, వన్ డే వీకెండ్ ప్లాన్ ఫర్ దట్, అది కూడా మంచి ఐడియా. వాళ్ళు చాలా సఫర్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఇంకా ఇక్కడ అక్కడ తిరగడానికి